లాస్ట్లో పసుపు కుంకుమని పెట్టినట్టు అప్పటికప్పుడు ఒక 5,000 కోట్లు తెచ్చో 6,000 కోట్లు తెచ్చేసి అక్కడ వేసేస్తే జనం అవి తారాడుకుంటా తీసుకుంటా పొద్దున్నే వచ్చి ఓట్లు గుద్దుతారు. మిగిలిన 4 ఏళ్ళు 4½ సంవత్సరం మన ఇష్టం చోటు చేయొచ్చు. ఎన్నికల సమయం లేదో నా హామీలు కుమ్మరించి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత మర్చిపోవచ్చు అని ఇదే అంటే అది భ్రమ, అది గతం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో వచ్చాక ఆయన ఒక బెంచ్ మార్క్ పెట్టాడు. ఈ బెంచ్ మార్క్ను దానికి తగినట్టు నువ్వు ప్రిపేర్ కాకుండా నువ్వు తల్లకిందలు తపస్సు చేసి హిమాలయాల దగ్గర పోయి చేసిన అంగోడు చేసిన ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు కాదు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం ఏకమై ఆలోచించి ఇంక కాదని ఆ రియలైజేషన్ వాళ్ళల్లో వస్తే ఖచ్చితంగా డెమోక్రసీలో పోటీ ఉండాలా, వాళ్ళు రావాలా, ఆ స్పర్త ఎప్పుడు మంచిదే, ఆ పోటీ పెరిగినప్పుడే ప్రజలకు మరింత మెరుగైన ఇది వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం. కాబట్టి ఆయన వద్దనట్లా, కానీ దీనివల్ల ఉపయోగం లేదు. బహుశా ఆయన కొంచెం తగ్గితే బరువు తగ్గుతాడో లావు తగ్గుతాడో ఎవరు లోకేష్ ఇట్లా మెల్లగా పోతూ వస్తూ తగ్గుతాడేమో, లేదా చంద్రబాబు నాయుడు గారు పోతే ఇంకొంచెం స్టామినా ఏమైనా పెరుగుతుందేమో, 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగా తినగలిగితే. అంతకుంచి దానివల్ల ఏం ఉపయోగం లేదనేది మా ఉద్దేశం. అదే కదా నేను అంటున్నా, ఇటువైపు నుంచి ఎలాంటిది లేదు, ఆలోచన లేదు, ఎందుకు లేదో కూడా చెప్తున్నా. ఎందుకు లేదు అంటే మాకు ఎందుకు పోతారు ముందస్తు ఎన్నికలు? అది ఆయన అలిపిరి దగ్గర పడితే ఇదేదో అర్జెంటుగా వచ్చేస్తే సింపతి ఓటు వస్తుంది అనుకొని, లేకపోయినా కట్టు ఒకసారి ఈ పక్క ఒకసారి ఏ పక్క కట్టుకొని కనపడేవాడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఒక కట్టు కట్టుకొని జనం సింపతి చూపిస్తారని వచ్చాడు, బొక్క బోర్ల పడినాడు. అట్లా వాళ్లకు రాత్రికి రాత్రి ఏదో చేసేసి ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ అంటారు వాళ్ళు, వచ్చేది రాత్రికి రాత్రి ఏదో క్రియేట్ చేసి పోవాలనుకునే వాళ్లకు అది అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమాలకు 5 ఏళ్ళు పూర్తి కావాలి. ఎందుకంటే దాని రిజల్ట్ కావాలి, రిజల్ట్ కూడా ఎంజాయ్ చేయాలి, జనం అనుభవించాలా, దాని నుంచి వచ్చిన సంతోషంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కావాలనుకోవాలి అనేది ఆయన కోరిక. అందుకే ఆ ధీమాతో, ఆ ధైర్యంతో, ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో ఈ మధ్య కూడా ఆయన అన్నారు ఎక్కడో మీటింగ్లో, అయ్యా మరి ప్రతి కుటుంబంలో మీకు చేదోడు వాదోడుగా నేను ఉన్నానని, మీ తమ్ముడు మీ బిడ్డ ఉన్నాడనుకుంటేనే మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని. ఈ ధీమాతో ఇంతకుముందు గతంలో ఎవరైనా నాయకులు ఏ నాయకుడైనా అప్పీల్ చేయగలిగాడా? ఈయన మాత్రమే ఎందుకు చేయగలిగాడంటే చేస్తున్నాడు, ఇంట్లో బిడ్డలాగా పనిచేస్తున్నాడు కాబట్టి, సొంత బిడ్డలాగా, తన సొంత కుటుంబంలాగా, ప్రతి కుటుంబం బాగుండాలని పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన అది పెట్టుకున్నాడు. ఈ పని పూర్తి కావాలంటే మాకు పూర్తి టైం కావాలని కూడా చెప్తున్నాం. 5 ఏళ్ళు కావాలి, 5 ఏళ్ళు పూర్తి చేసుకుని మళ్ళీ ఆశీస్సులు కోరిపోతాం. అక్కడ నుంచి 29 వరకు మళ్ళీ ఉంటాం. ఆ ఈరోగా ఇప్పుడు మొదలైనవి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ బిల్డింగ్ అవి పూర్తి కావాలి. అలాగే ఈరోజు పెట్టిన వికేంద్రీకరణ ఫ్రూట్స్ పూర్తిగా అందాలి. ఆ డీసెంట్రలైజేషన్ అనేది కింది వరకు వెళ్ళి శాశ్వతంగా దాన్ని బేస్ చేసుకొని ఒక 2 జనరేషన్స్ వాళ్ళ కాళ్ళ మీద నిలబడినాక ప్రజలు దేశార్ట్ ఇది కావడం లేదు. ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు, ఓ సర్వీసెస్ ఇంత బాగా వస్తున్నాయి మా దగ్గరికి, ఇంత బాగా అంటే ప్రతిదీ డోర్ డెలివరీ వస్తున్నాయి, ప్లస్ నిలబెడుతున్నాయి మా కుటుంబాన్ని, ఎవరు తిరుపం వేస్తే ఉండడమో కాకుండా మా అంతటమే మా తలరాత్రలు మార్చుకునే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం కల్పించినారనే ఒక ఇది ఇప్పుడు